అసలు ఏ విధంగా ఎలా కుట్టాలి అనేది మనం స్టిచ్చింగ్ చెప్తున్నారు, కానీ అసలు ఏ విధంగా చేయాలనేది కూడా చెప్పట్లేదు అని చెప్పి అడుగుతున్నారు. అయితే కాలర్లో మీకు కాలర్ క్లాత్ సాఫ్ట్ కొనుక్కొని కట్ చేసుకోవాలంటే చాలా మంది పిల్లలు ఆడపిల్లలకి తెలియదు, రాదు కూడా ఏ విధంగా కట్ చేయాలనేది. అయితే ఇప్పుడు రెడీమేడ్ వచ్చేసింది కాలర్ అనేది, రెడీమేడ్ కాలర్ అనేది ప్యాకెట్లు ఇలా అమ్ముతారు మార్కెట్లో, మనం అంటే మెటీరియల్ అమ్మే చాటే చోటే అమ్ముతారు. మనం దారాలు మీరు ఆయిల్ ప్యాకెట్లు దారాలు అన్ని కొనుక్కుంటా ఉన్నారు కదా, అక్కడే కాలర్లు కూడా అమ్ముతారు. కొనేసుకోండి, మనకి ఎంత కావాలంటే సైజు అంత, ఏ సైజుకి ఆ సైజు కాలర్లు ఉంటుంది అన్నమాట. నా దగ్గర అంటే ప్యాకెట్లే, నేను ఎక్కువ రన్నింగ్ కాబట్టి నేను ప్యాకెట్లు కొనేసుకుంటాను. అలా కాకుండా మీకు రెండు కాలర్లు కావాలంటే ఒక కాలర్ కావాలన్నా అమ్ముతారు. ఈ విధంగా ఇలా వస్తాయి అన్నమాట ప్యాకెట్లు. మ్యాక్సిమం కాలర్ వచ్చి 6 రూపాయలు 7 రూపాయలు, అలా కాలర్ సైజుని బట్టి క్వాలిటీని బట్టి కూడా రేట్ ఉంటుంది. ఆ విధంగా కొనేసుకోండి, కాలర్ ఒకటి కొనుక్కొని ఇలా వస్తుంది కాలర్, ఇలా కొనేసుకోండి. కొనేసుకుంటే మీకు ఈజీగా కట్ చేసే పని లేకుండా అయిపోద్ది. ఇస్త్రీ పెట్టి మాత్రం కన్ఫామ్గా కావాల్సిందే, ఐరన్ చేయాలి అంటే ప్రెసింగ్ చేయాలన్నమాట. ఏ విధంగా చేయాలి కుట్టాలి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఒక మీటర్ కొనుక్కుంటే 2 షర్ట్లకు వచ్చింది, చిన్న షర్ట్లు కాబట్టి. మనకు మీటర్ కావాలన్నా మీటర్నర కావాలన్నా అమ్ముదారు ఎంత కావాలన్నదా, మీకు రోల్ అయితే ఎక్కువ అయిపోతుంది కాబట్టి తీసుకోవసరం లేదు. ఇలాగ మెటీరియల్ షాప్లో మీకు అమ్ముతారు అన్ని. కాలర్ ఒకటి కొనుక్కోండి, ఏ సైజు కావాలంటే ఆ సైజు ఫ్రంట్ పెట్టి కూడా కొనుక్కోండి. ఈ చిన్న షర్ట్లకి అయితే ఏ అవసరం లేదు. నేనైతే వేస్తున్నానంటే నేను పెద్ద పెద్ద షర్ట్లు అన్ని కొడతా ఉంటాను కాబట్టి నాకు అలవాటు కాబట్టి నేనైతే ఈ షర్ట్కి కూడా వేస్తున్నాను. మీకు కావాలంటే నీట్గా ఉంటుంది వేసుకోవచ్చు, లేదంటే వదిలేయండి, ప్రాబ్లం లేదు. ఇది ఒక కాలర్ అయితే కొనుక్కోండి. ఇప్పుడు ఏ విధంగా ప్రెసింగ్ చేసుకోవాలో చెప్తాను నేను మీకు. ఇది నేను అట్ట ముక్క అయితే ఒకటి కట్ చేసుకున్నాను. అట్ట ముక్క అయితే నేను 4 గంటలు పెట్టి కట్ చేసుకున్నాను. జేబు ఎంత కావాలంటే అంత దాన్ని బట్టి కట్ చేసుకుని పక్కన పెట్టాను. ఇది ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేయాలంటే ఏం చేస్తారంటే ముందుగా మనకు ప్యాకెట్లు వచ్చి ఎటు ఇటు ఏం కొట్టాలి అనేది మీకు తెలియాలంటే చూడండి ఇలా వేసుకోండి. ఈ పక్క ఉండదేమో ప్యాకెట్ రావాలి ఇలాగా, ఈ సైడ్ ఏమో గుండీలు వస్తాయి, ఈ సైడ్ కాజాలు వస్తాయి. ఓకేనా? ఇప్పుడు ఏ సైడ్ అంటే మనకి ఎడమవైపు వచ్చి ప్యాకెట్ వచ్చింది, వేసాం కదా మనం ఇక్కడ మార్కింగ్ వేసాం కదా, ఎడమవైపు పక్కకి వచ్చే ఫ్రంట్ ఇలా ప్రెసింగ్ చేసుకోండి. మనకి కాటు ఉంది కదా, కాటు తిన్నంగా పెట్టి ప్రెసింగ్ చేసుకోండి. ఇలా ఐరన్ పెట్టి ఇస్త్రీ పెట్టి హీట్ ఎక్కిన తర్వాత ఇలా పెట్టేసుకోండి, కరెక్ట్గా అతుక్కుపోద్ది అనమాట, ఇక ప్రెస్ అయిపోద్ది. చూసారు కదా అయిపోయింది. ఇప్పుడు దీనికి ప్యాకెట్ రావాలి ఇలాగా, ఇక్కడ ప్యాకెట్ వస్తుంది, నేను ఏ విధంగా వేయాలో కూడా చెప్తాను మీకు. నేను ఇది కూడా మనం డిస్మార్క్ చేసాం కదా, ఈ పక్క తిప్పి ఫోల్డ్ చేసుకోండి. దీనికి ఏం అవసరం లేదు ఇక, దానికి కూడా మీకు చిన్న షర్ట్ కాబట్టి అవసరం లేదు, పెద్ద షర్ట్ అయితే వేసుకోవాలి, లేదా నో ప్రాబ్లం. చూడండి ఈ విధంగా ప్రెసింగ్ చేస్తున్నాను. ఇది అయిపోయింది, ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనకు జేబు వచ్చి ఎంత పెట్టాలి ఎంత కింద పెట్టాలి అనేది సుమారుగా మనకు షర్ట్ని బట్టి ఉంటుంది అనమాట. మ్యాక్సిమం అయితే నేను ఇక్కడ ఖర్చు తీసాను, పైన ఖర్చు తీసేసి 6 బాగు పెట్టాను. ఇక్కడ ఏం చేస్తారంటే అంగుళన్నర, అంగుళన్నరకి ప్యాకెట్ ఇలా పెట్టుకోవాలి, అంగుళన్నర కాడి నుంచి పెట్టుకోవాలి ప్యాకెట్. ఈ చంగ భాగం స్ట్రైట్గా ఒక 1/2 ఇంచ్ కింద పెట్టుకో వచ్చేటట్టు పెట్టుకొని పెట్టేసుకోండి సుమారుగా, లేదంటే మీకు ఆ షర్ట్ ఇస్తారు కాబట్టి ఆ షర్ట్ని పెట్టాను పెట్టుకోవచ్చు. ఇప్పుడు ప్యాకెట్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోండి. కాటలు పెట్టాను నేను ఈ పట్టీ అనమాట, పైన పట్టీ కోసం. ఇది చెక్క ముక్క అంటే చేత్తిట్ట అంటే మనకు కాలిపోద్ది కాబట్టి చెక్కతిట్ట ప్రెస్ చేసుకుంటే వేడి మీద ఉన్నప్పుడు బాగా ప్రెస్ అయిపోయి అతుక్కుపోద్ది అనమాట. దాని గురించి చెక్క క్లాత్ చెక్క ముక్క తీసుకున్నాను నేను. ఇలాగ అట్ట ముక్క పెట్టేసుకొని కట్ చేసుకోండి. 4.5 ఎలాడుపు, 4 గంగలు ఎలాడుపు, 4.5 బారు. చూడండి 4 గంగలు అంటే ఎంత కావాలంటే జేబు అంతా. అట్ట ముక్క కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. 4 గంగలు పెట్టాను, ఈ బారేమో 4.5, 1/2 ఇంచ్ అంటే అటు ఇటు వైరేషన్ ఉండాలి, అటు పెట్టేసుకోండి. అంటే అన్ని షర్ట్లకు 4 గంగలు పెట్టుకో అవసరం లేదు. ఇంకా చిన్న షర్ట్లకి అయితే 3.5 లేదంటే పాదుకు 4 అట్ట అట్ట ముక్కలు కట్ చేసుకుని, లేదంటే ఎంత అవసరం లేదని కూడా మామూలుగా మీరు చేతనే చేసుకోవచ్చు. నా దగ్గర అట్టకల అట్ట ముక్క ఉంది కాబట్టి తొందరగా పని అయిపోద్ది, నీట్గా ఉంటుంది కాబట్టి నేను
ప్రెస్ చేసుకుంటున్నాను ఇలాగ చిన్న ఇస్త్రీ పెట్టి అయితే కొనేసుకోండి మీరు ఇస్త్రీ పెట్టి కన్ఫర్మ్ కావాల్సిందే షర్ట్ కుట్టాలంటే ఇది అయిపోయింది పక్కన పెడదాం జేబు చూశారు కదా ఈ విధంగా వచ్చింది ఇక ఇలాగ చూసారు కదా జేబు మనం డిస్మార్కేసామా ఇతనంగా పెట్టి స్ట్రైట్ పెట్టి ఇలా రావాలి అటు ఇటు తిరగకూడదు జేబు జేబు మనకి ఇక్కడ మార్కేసి ఇక్కడ మార్కేసి స్ట్రైట్ పెట్టుకోవాలి జాగ్రత్తగా ఈ విధంగా వచ్చింది కుట్టేటప్పుడు చెప్తాం మీకు ఇప్పుడు కాలర్ అనేది ఈ విధంగా వచ్చింది ఇదటగా జాయింట్ అయి వచ్చింది ఇక్కడ కొంచెం చిన్నగా జాయింట్ ఉంటుంది ఇక్కడ ఈ జాయింట్ అనేది కట్ చేసుకోండి ఇలాగ అంతే అయిపోయింది పక్కన పెడదాం ఈస్ట్ ఇక్కడ సెంటర్ మా కాట్ ఒకటి వేసుకోండి సెంటర్ చేసి నెక్కకి ముందుగా ఐరన్ ఇలా చేసుకోండి ఇలాగా ఇది ఇలా పెట్టిన తర్వాత నెక్క ఇలా పెట్టిన తర్వాత ఒక పాదం ఖర్చు అంటే ఒక హాఫ్ ఇంచ్ కానీ పావు ఇంచ్ దాకా బ్యాక్ కూర్చు పెట్టండి ఇక్కడ కాలర్ ఈ కాలర్లకి మనకి స్టిఫ్నెస్ కోసం పీసులు వస్తాయి ఇట్లా ముక్కలు వస్తాయి ఒకలా ఇస్తే తీసుకోండి లేదంటే లేదు ఒక ఇప్పుడు ఒకసారి రావట్లేదు ఇస్తే మామూలుగా ఇట్లా స్టిఫ్నెస్ కోసం ఇట్లా పెట్టండి లేదంటే అవసరం ఉండదు కూడా ఓకేనా మీకు అర్థమైంది అనుకున్నాను మీకు ప్రెస్ అయిపోయింది ఇప్పుడు ఏ విధంగా కుట్టాలి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఇక ఇప్పుడు కట్ చేద్దాం ఎలా కట్ చేద్దాం చెప్తాను మీకు మొత్తం వివరంగా చూడండి ఈ కాలర్కి కరెక్ట్గా పెట్టేసి కట్ చేసేయండి దీనికి మాత్రం నెక్ మాత్రం ఎక్కువ పెట్టుకుని ఖర్చు ఎందుకంటే అది కుట్టేటప్పుడు మనం కుట్టు నెక్ కింద పడాలి ఈ కాలర్ కింద పడాలి కుట్టు దీనికి అనుకొని అనుకుని మనం ఎంత ఖర్చు పెట్టి కుడతామో అంత ఖర్చు ఎగస్ట్రా ఉన్నది కట్ చేసుకుని కొంచెం పెట్టుకోండి కుట్టేటప్పుడు ఇక్కడ కొంచెం ఇదిగా ఉంటుంది కాబట్టి డౌన్ ఉంటుంది కాబట్టి లైట్గా ఇట్టగా కాటలు ఇచ్చుకోండి అంటే కాలర్ దగ్గరికి వెళ్ళకూడదు లైట్గా రావాలి ఇక్కడ దాకా ఇలా కట్ చేసుకోండి కుట్టేటప్పుడు ఈజీగా అయిపోద్ది మీకు మిషన్ మీద కట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కట్ చేస్తాను ఇప్పుడు ఇది కాలర్ ఇప్పుడు మనం దీనికోసం ఇప్పుడు కాలర్ నెక్ కోసం డబల్గా రావాలి కదా క్లాత్ నా కోసం ఇంకా కష్ట ఒక పీసు ఇప్పుడు నెక్క కోసం ఒక పీసు రెండు పీసులు కాలర్ అయిపోద్ది కుట్టేద్దాం కుట్టేటప్పుడు వెళ్దాం పదండి మిషన్ దగ్గరికి ఏ విధంగా కుట్టాలనేది మొత్తం వివరంగా చెప్తాను మీకు నేను ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూడండి షర్ట్ అనేది చాలా వివరంగా అయితే నేను చెప్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముఖ్యంగా ఆడపిల్లలు అనమాట ఆడపిల్లలు బాడీ ఫ్రాక్ల మీద షర్టు రావట్లేదు అన్నయ్య అని చెప్పి చాలామంది అడుగుతున్నారు దాని గురించి అయితే నేను మీకోసం అయితే నేను వీడియో పెడతాను చూడండి చాలా జాగ్రత్త చూసి నేర్చుకోండి ప్యాకెట్ ఐరన్ చేశాను నేను ఐరన్ చేసినా పర్లేదు చేయకపోయినా మీరు మామూలుగానే కుట్టేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఐరన్ చేస్తే ఏంటంటే కొంచెం నాకు అంటే ఈజీగా ఉంటుందని చెప్పి నేనైతే ఐరన్ చేశాను మీకు కూడా ఉపయోగపడిద్ది అని చెప్పి అట్ట మొక్క అయితే కట్ చేసి నేను అలా చేశాను ఇప్పుడు ప్రెసింగ్ చేసింది ఉంది కదా గుండెలు పట్టి అనమాట ఇది గుండెలు పట్టికి ఏంటంటే మధ్యలో మన బటన్స్ ఎక్కడ దాకా వేస్తాం అక్కడ దాకా అంటే మ్యాక్సిమం ఒక హాఫ్ ఇంచ్ పెట్టి కుట్టేసుకోండి ఇప్పుడు ఇదేమో ఫ్రంట్ పట్టి ఫ్రంట్ పట్టి అంటే కాజల పట్టి అనమాట మన ప్యాకెట్ దీనికి వచ్చింది దీనికి మాత్రం ఈ పార్ట్కి మాత్రం కొంచెం ఎలాడుపు వేసుకోండి నేను ఇంచున్నర ఇంచింప ఉంటుంది కదా పట్టి ఆ ఇంచింప వేసుకుని సైడ్ కూడా కుట్టేసుకుని రెండు గుట్లు వస్తాయి అన్నమాట ఇప్పుడు ప్యాకెట్ మనం ఇంత మార్కేసాం కదా ఆరుంపావు పెట్టి మార్కేసుకుని అంటే షర్ట్ షర్ట్కి వేరియేషన్ ఉంటుంది అన్నమాట షర్ట్ని బట్టి వేసుకోండి ప్యాకెట్ అనేది నేను చెప్పా కదా నేను అంగుళం పావు అని చెప్పి అంగుళం పావు అనేది అంగుళం అర్ధాకి వేసుకోవచ్చు ప్యాకెట్ అనేది సైడ్ పైనుంచి ఆరుంపావు పెట్టాను అంటే షర్ట్ని పెట్టాను అన్నమాట చంక భాగం ఉంటుంది కదా ఆ స్ట్రైట్ పెట్టేసుకుని చూసి వేసుకోండి అదే షర్ట్ ఉంటుంది కాబట్టి మీ దగ్గర లేదంటే షర్ట్ అది చూసాన ప్యాకెట్ వేసుకోండి సన్నగా అంచున పెట్టి అయితే కుట్టేసుకోండి నీట్గా జేబు అని ప్యాకెట్ అనేది చాలా నీట్గా అనేది ఉండాలన్నమాట పక్కన డబ్బులు కుట్టేసుకోండి సైడ్ పైకి వచ్చిన తర్వాత అయిపోయింది ప్యాకెట్ అనేది చాలా ఈజీ అయిపోద్ది అనమాట బ్లౌజ్ కన్నా మీకు చాలా ఈజీగా అయిపోద్ది షర్ట్ అనేది కాబట్టి కొంచెం కాలర్ అనేది కొంచెం ప్రెసింగ్ చేసుకుంటే తెలిసి ఉండాలి అంతే ఏముండదు నేను హాఫ్ హ్యాండ్ షర్ట్ అనేది అలాగే గీరి చిన్నగా ఫోల్డ్ చేసి కుట్టేసేయండి నాకు మిషన్లో కట్టర్ ఉంది
అనే మీరు కట్ చేయకుండానే కట్టర్ మీకు దారం కట్టేపోతుంది, ఏ విధంగా కట్టేపోతుంది అంటే మిషన్ వేరే మిషన్ అనమాట, అది కట్టింగ్ అంటే కట్టర్ ఉంది మిషన్కే కట్టేపోతూ ఉంటుంది, ఎక్కడ కావాలంటే అక్కడ కట్ చేసుకోవచ్చు. ఆ కట్ చేసుకునే ఇది కూడా కాళ్ళ దగ్గర ఉంటుంది అనమాట ఆపరేటింగ్, మనం వెనక పక్క నొక్కుతాం కట్టింగ్ అయిపోతే ఎదరు నొక్కుతాం మిషన్ వెళ్ళిద్ది అనమాట. ఒకనే హ్యాండ్ చేతి కుట్టేసాం, ఇప్పుడు షోల్డర్ అనేది డబుల్ రావాలి, కింద ఒకటి పైన ఒకటి షోల్డర్ డబుల్ క్లాత్ రావాలి. ఆ విధంగా నేను పెట్టి సెంటర్ కాట్లు కరెక్ట్గా కలిపేసుకొని ఆ విధంగా పాదం ఖర్చు పెట్టి కుట్టేసేయండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ అంటే వెనక పక్క ఉల్టా సీదా ఒక పైన కుట్టు ఒకటి వేసుకోండి. ఇది పై పక్క కుట్టు లేనిది పై పక్క. ఇప్పుడు కింద షోల్డర్ అనేది పక్కకు తోసేసి పక్కకు పెట్టేసి కిందకు పెట్టేసి ఇప్పుడు ప్యాకెట్ వేసాం కదా మనం, ప్యాకెట్ వేసింది కరెక్ట్గా చూడండి ఏ విధంగా నేను కుడుతున్నాను, ఆ విధంగా కుట్టేసుకోండి. పాదం ఖర్చు పెట్టి సింగిల్ పొర మీద కుట్టాలి, సింగిల్ క్లాత్ మీద పాదం ఖర్చుకు పెట్టి కుట్టేసేయండి. అలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే వెనక పక్క షోల్డర్ క్లాత్ ఉంది కదా చూడండి, అలా కరెక్ట్గా పెట్టి తిప్పేసండి, వెనక్కి తిప్పేసి ఆ పాదం ఖర్చు పెట్టి కుట్టేసేయండి. కింద క్లాత్ పట్టకుండా జాగ్రత్త కుట్టుకోండి, ఈ సైడ్ కూడా అలాగే తిప్పేసండి. కింద క్లాత్ ఉంది కదా నేను ఏది పెట్టుకున్నాను ఆ విధంగా పెట్టి వెనక బ్యాక్ సైడ్కి తిప్పేసండి, తిప్పి ఆ విధంగా కుట్టండి. అంటే చాలా ఈజీ అనమాట షర్ట్ కటింగ్ కుట్టేది అనమాట. నేను ఇంతకుముందు వీడియోలో కూడా కటింగ్ కూడా వివరంగా చెప్పాను, నేను కటింగ్ చూడండి స్టిచ్చింగ్ కూడా చూడండి, బాడీ ఫ్రాక్ కూడా కటింగ్ స్టిచ్చింగ్ రెండు పెట్టాను నేను, చాలా జాగ్రత్త చూసి నేర్చుకుని ఫ్రెండ్స్. నేను డౌట్ ఉంటే కామెంట్ చేయండి, చూడండి నేను ఏ విధంగా కుడుతున్నాను ఆ విధంగా పర్ఫెక్ట్గా కుట్టేసుకోండి, చాలా ఈజీగా పోతే ముందు ముందు స్కూల్ యూనిఫామ్ ఎక్కువ వస్తూ ఉంటాయి, కుట్టేసుకోవచ్చు మీ ఇంటికాడ మీరే డ్రెస్సులు తీసుకుని కుట్టుకోవచ్చు. అంటే హ్యాండ్స్ సరిపోతుందా లేదా అనేది చూసుకొని ఎంత దూరం చల్లపోతే అంత దూరం కొంచెం ఒక హాఫ్ ఇంచ్ తగ్గింది నేను కాటేసాను. ఆ సైడ్ ఈ సైడ్ కూడా చంగ భాగం అనేది కట్ చేసుకోవాలి, నేను కటింగ్లో చెప్పాను ఇంతకుముందు కటింగ్లో అంటే కటింగ్లో అయితే చెప్పాను నేను కొంచెం తగ్గించే పెట్టానని చెప్పి, ఆ తగ్గించింది ఇప్పుడు కట్ చేస్తున్నాను నేను, ఎందుకంటే తక్కువ కట్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే, కొంచెం ఎక్కువ అయిందంటే మాత్రం చంగ భాగం షర్ట్ అనేది చెడిపోద్ది అనమాట, దాని గురించి తగ్గించి అయితే నేను కట్ చేస్తాను. బ్లౌజ్ లెక్క కదా ఇది, షర్ట్ చంగ భాగం అనేది కొంచెం తగ్గించి కట్ చేస్తాను అనమాట. నేను కట్ చేసింది ఇప్పుడు కట్ చేశాను చూసారు కదా, సెంటర్ మార్క్ కట్ చేసుకోండి. ఇప్పుడు గుంట మనకి బ్లౌజ్కి ఏ విధంగా ఉంటుందో గుంట షర్ట్ కూడా అలాగే ఉంటుంది, ఫ్రంట్కి వచ్చి గుంట రావాలి, బ్యాక్కి వచ్చి బ్యాక్ సైడ్ రావాలి చూసారు కదా. నేనైతే బ్యాక్ సైడ్ పెట్టి కుడుతున్నాను గుంట లైన్ వైపు. చూడండి కాటు కాటు కరెక్ట్గా కలవాలి, హ్యాండ్స్ అనేది కింద పెట్టుకొని కుట్టుకోండి ఎప్పుడైనా సరే, అప్పుడు కరెక్ట్గా మీకు నీట్గా వచ్చింది అనమాట. పైనుంచి వేసుకోవచ్చు కింద పెడితేనే ఇంకా నీట్గా ఉంటుంది అనమాట హ్యాండ్ అనేది. మనం బ్లౌజ్ లేకుండా షర్ట్కి మాత్రం హ్యాండ్స్ కింద పెట్టాలి, డబుల్ కుట్టేసుకోండి, పాదం ఖర్చు పెట్టి డబుల్ కుట్టేసుకోండి, కుట్టు మీద కుట్టు కరెక్ట్గా పెట్టి వేసుకోండి, ఎందుకంటే కుట్టు మీద కుట్టు పెడితే స్టాండర్డ్గా ఉంటుంది గట్టిగా ఉంటుంది అనమాట కుట్టు. చూడండి కింద పెట్టాను, అది గుంట ఉన్న వైపు ఫ్రంట్ చూసారు కదా, చాలా ఈజీ అనమాట, ఈజీగా అయిపోద్ది అనమాట షర్టు. మీకు ఏమైనా డౌట్ అని కామెంట్ చేయండి, అలాగే వీడియో చూసి ఒక లైక్ ఉంది ఫ్రెండ్స్, అలాగే మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఇన్ ప్రెస్ చేస్తేనే మీకు నోటిఫికేషన్ వచ్చింది నేను వీడియో పెట్టినా సరే మీరే ముందుకు చూడొచ్చు. ఓకేనా, ఇప్పుడైతే ఓర్లకు చేసేద్దాం, ఓర్లకు చేసాను నాకు ఓర్లకు మిషన్ ఉంది కాబట్టి చేశాను, మీకు ఉంటే చేపేయండి లేదంటే మిషన్లు కుట్టే దగ్గరికి వెళ్ళి ఎంత కొంత ఒక 5 రూపాయలు ఇచ్చినా సరే 5-10 రూపాయలు ఇచ్చినా సరే మీకు ఓర్లకు చేసేయమంటే షర్ట్ మొత్తం ఓర్లకు చేసేస్తారు, అలా అనేది చేసుకోవచ్చు మీరు, నో ప్రాబ్లం. అందరి దగ్గర ఆడపిల్లల దగ్గర మిషన్ ఓర్ల మిషన్ ఉండాలని ఉండదు కాబట్టి మీరు కుట్టేసి మామూలుగా కుట్టేసుకుని మొత్తం కుట్టేసిన తర్వాత చంక భాగం సైడ్లు అనే కొద్దిగా ఓర్ల చేసి ఉండని చెప్పి అక్కడికి వెళ్ళినా సరే ఒక 10 రూపాయలు ఇస్తే చేసేస్తారు. మీరు బయట అయినా చేయించుకోవచ్చు మిషన్ల దగ్గరికి వెళ్ళాను, షాప్ దగ్గరికి షాపులు ఉంటాయి కదా టైలరింగ్ షాపుల దగ్గరికి వెళ్ళినా చేయించుకోవచ్చు ఓర్లకు అనేది చేసేస్తారు డబ్బులు తీసుకొని, నో ప్రాబ్లం, మీకు ఇబ్బంది పడే అవసరం లేదు, మీరు ఓర్లకు మిషన్ లేదు కదా అని చెప్పి అలా వదిలేయకండి, పీసులు వచ్చేస్తాయి అనమాట. నేను కుట్టినట్టు కుట్టేసుకోండి కరెక్ట్గా పెట్టేసుకుని చూసారు కదా అయిపోయింది షర్టు, మీకు ఓర్లకు చేద్దాం.
అంతే, చాలా ఈజీగా సింపుల్గా అయిపోద్ది షర్ట్ అనేది. బ్లౌజ్కి అంత కష్టం అయితే ఉండదు షర్ట్ అనేది. నేను ఏదైనా కొడుతున్నా ఆ విధంగా కొట్టండి అంటే సాగిద్దని చెప్పి నేను కొంచెం వెనకాల హ్యాండ్స్ పెట్టి అంటే ఏలు పెట్టి కొంచెం నొక్కి పెట్టాను, మనకు అక్కడక్కడే చాకుండా ఉంటుందని. చూడండి ఏ విధంగా కొడుతున్నా ఆ విధంగా కుట్టేసుకోండి, అయిపోయింది ఈజీగా. ఇప్పుడు అయిపోయిన తర్వాత కుట్టేసిన తర్వాత కాలర్ తయారు చేద్దాం. ఏ విధంగా తయారు చేయాలి అనేది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సమానం పెట్టి కుట్టుకోండి, ఆ సైడ్ ఎంత పెట్టినా అంత కూల్చి పెట్టండి. ఏదంటే ఎక్కువ తక్కువ వచ్చింది, ఇంకానే అయిపోయింది. షర్ట్ బాడీ అనేది తయారు చేసాం. ఇప్పుడు కాలర్ రెండు ఫోల్డ్ చేశాను నేను, ఫోల్డ్ చేసి అలా కుట్టేసేయండి. పాదం ఖర్చు పెట్టి కుట్టేసుకోండి, ఆ విధంగా ఎక్స్ట్రా ఉండదు కట్ చేసేయండి ఖర్చు. మీకు అర్థం కాకపోతే ఒకటికి రెండుసార్లు చూసేనా కుట్టుకోండి, ఏం ఉండదు, ప్రాబ్లం ఏమి ఉండదు. ముందు మీ ఇంట్లో ఈ బట్టలు లేదంటే పాత లుంగిలు కానీ చీరలు కానీ ఉంటాయి, ఒకసారి రెండు షర్ట్లు కట్ చేసి ట్రై చేయండి. ట్రై చేసి కుట్టిన తర్వాత బయటికి తీసుకోండి, దారం కొంచెం దారం పీస్ తీసుకొని తీసుకున్న తర్వాత సూది కింద దింపించండి. లాస్ట్లో పాయింట్ ఉండగా సూది కింద దింపి దారం దానికి సూదికి పెట్టి ఒక కుట్టు పడిన తర్వాత మళ్ళీ లాగి ఈ సైడ్కి పెట్టేసండి. పెట్టేస్తే ఏంటంటే మన లాగుతానికి మూల అనేది కరెక్ట్గా వచ్చింది అనమాట దారం అంటే. చూడండి పాయింట్ దగ్గర ఒక కుట్టు పడితే మనకి బయటకు వచ్చింది అన్నంగా సూది కింద తెప్పించండి. ఒక కుట్టు పెట్టి వేసిన తర్వాత మళ్ళీ దారం ఈ పక్క తెప్పేసండి. నేను పెట్టినట్టు అయిపోయింది. ఇప్పుడు ఖర్చు పెట్టి కొంచెం లైట్గా పాదం ఖర్చు పెట్టి కట్ చేసుకోండి మొత్తం. చూసారుగా అయిపోయింది, ఇప్పుడు తిప్పేసండి. అది తిప్పింది ఏంటి దారం పెట్టుకుని లాగుతాను కోసం అనమాట, మూలలు అనేది కరెక్ట్గా వచ్చేస్తాయి. చూసారుగా అయిపోయింది, లాగేసిన తర్వాత దారం తీసేయండి. నో ప్రాబ్లం, ఉంచకూడదే జాగ్రత్త లాగండి. గట్టి లాగితే మళ్ళీ లోపల దారం కట్ అయిపోద్ది. సింగిల్ దారం లాగి లాగేసండి. పై కుట్టేసిన తర్వాత కట్ చేసేద్దాం. అయిపోయింది. ఇప్పుడు సెంటర్ కాట్ వేసుకోండి. ఇప్పుడు నెక్ అనేది సెంటర్ చేసి దానికి కూడా కరెక్ట్గా పెట్టేసుకుని కట్ వేసుకొని లైట్గా పెట్టండి. కాటు కట్ అవ్వకూడదు కాలర్ అనేది. చూసారని మార్కేస్తున్నాను. ఆ సెంటర్ కాట్ దగ్గర కరెక్ట్గా కలిపేసుకొని కుట్టండి. మనకి నెక్ మీద కుట్టు పడకూడదు కాలర్ మీద. మనం ఖర్చు పెట్టుకున్నాం కదా, ఖర్చు అంటే నెక్ తిన్నంగా పెట్టి అంటే చిన్నంగా సైడ్ పడాలి కుట్టు అనేది. ఒక పాయింట్ ఆ సైడ్ వదిలేసి కుట్టేయండి, ఎందుకంటే రేపు కుట్టేటప్పుడు తర్వాత కుట్టేటప్పుడు ఇబ్బంది పడాలి. ఒక పాయింట్ ఉంచండి కుట్టేటప్పుడు చివరన. చూడండి మొత్తం కిందకి రానివ్వకండి, చూడండి చూపిస్తున్నాను చూడండి. ఆ విధంగా ఒక పాయింట్ ఉంచండి, ఒక పాయింట్ ఉంచి కుట్టేసుకోండి. అది కింద నుంచి వస్తే మళ్ళీ మనం కాలర్ కుట్టేటప్పుడు ఇబ్బంది అయింది. అలా కట్ చేసేయండి, పాదం ఖర్చు పెట్టేసుకొని ఇప్పుడు తిప్పేసండి. ఆ విధంగా చూసారు కదా, అయిపోయింది. ఇప్పుడు సెంటర్లో పెట్టి పాదం ఖర్చు పెట్టి కుట్టేసుకోండి. క్లాత్ కింద క్లాత్ చాలా జాగ్రత్తగా లాగండి, లాగపోతే మళ్ళీ కింద డొప్పలు వస్తే లాగి కుట్టేసుకోండి. కింద వేస్ట్ క్లాత్ ఉంది కదా, అది లాగి కుట్టండి. ఇలాగ నేను చేతి లాగుతున్నాను కదా, ఇలాగ ఇప్పుడు ఖర్చు సన్నగా మనం పాదం ఖర్చు ఏ విధంగా కొడతామో ఆ విధంగా అంతా ఖర్చు పెట్టుకుని కట్ చేసుకోండి. సెంటర్ కట్ వేసుకోండి. మళ్ళీ అయిపోయింది అంతే కాలరు. ఇప్పుడు కాలర్ కూడా సరిపోతుందా లేదా చూడండి ఒకసారి. కొంచెం తగ్గినట్టుంది, కట్ చేద్దాం. రెండు సమానం పెట్టి కట్ చేసుకోండి. అయిపోయింది. ఇప్పుడు కాటు సెంటర్లో కాటు కలిపి ఇప్పుడు మన షోల్డర్ మనకు జాయింట్ ఉంది కదా, ఆ జాయింట్ దగ్గర మార్క్ వేసుకోండి. మార్క్ వేసిన తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేసి ఆ మార్క్ కలిపి రెండు మార్కులతో ఒక మార్క్ వేసాను నేను. అది ఎందుకంటే కుట్టేటప్పుడు ఆ మార్క్ జాయింట్ దగ్గర కలవాలి. మనం మార్క్ వేసాం కదా. ఇప్పుడు నేను చూసాను కదా ఒక పాయింట్ వదలమని, ఆ వదిలి కొంచెం అది చీల్చి పెట్టాలన్నమాట. పెట్టి కుట్టేసండి. కుట్టిన తర్వాత చూసారు కదా నేను కుట్టు పెన్ను పెట్టి మార్క్ వేసాను. ఆ మార్క్ దగ్గర కుట్టు జాయింట్ ఉంటుంది కదా, షోల్డర్ జాయింట్, ఆ జాయింట్ కావాలి. మళ్ళీ కాటు కట్ కావాలి సెంటర్లో. అలా కలుపుకుంటా వస్తే
నీట్గా అంటే సరిపోరా కరెక్ట్గా వచ్చింది కాలర్ లేదంటే మనకి చొక్కా అనేది కాలర్ అనేది పక్క లాగేస్తూ ఉంటుంది ఎలా పడితే లాగి కుట్టబాకండి అన్నీ కరెక్ట్గా సెట్ అయిపోవాలి సెట్ కుట్టేటప్పుడు అయిపోయింది కుట్టేసాం ఇప్పుడు పై కుట్టేసుకోండి సన్నగా అంచున పెట్టి కుట్టేసుకోండి ఈ ఖర్చు అనేది చాలా జాగ్రత్త లోపల పెట్టేసి కుట్టేసండి బయట కనబడకూడదు ఖర్చు నీట్గా రావాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఒక లైక్ ఉండి మర్చిపోకుండా అలాగే మీకు ఏమనిపించిందో ఒక కామెంట్ చేయండి నాకు ఓకేనా షర్ట్ అయితే కుట్టేసాం అయిపోయింది చూడండి నీట్గా అయితే కుట్టేసాం అయిపోయింది ఇప్పుడైతే ఎస్ఆర్ అని లేబుల్ ఉంటుంది అది ఎస్ఆర్ టైలర్ అని లేబుల్ వేసేద్దాం మీ దగ్గర ఉంటే మీ దగ్గర ఉండవు కాబట్టి వదిలేసేయండి నో ప్రాబ్లం నా షాపు పేరు మీద ఉంటుంది కాబట్టి నేనైతే లేబుల్ వేస్తాను ఓకేనా షర్ట్ అయితే కుట్టేసాం నీట్గా అయితే అయిపోయింది మీకన్నా ఇంకా కావాలంటే చెప్పండి నేను నిక్కర్ కూడా నెక్స్ట్ నిక్కర్ కూడా పెడతాను కటింగ్ స్టిచ్చింగ్ కూడా పెడతాను అయితే మీకు బాడీ ఫ్రాక్ల మీద షర్ట్ బాగా ఉపయోగపడిద్ది అని చెప్పి నేను బాడీ ఫ్రాకు షర్టు రెండు పెట్టాను చూసారు కదా అంత నీట్గా కుట్టేసాము షర్ట్ అనేది అయిపోయింది చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకుండా ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు కలుద్దాం అయిపోయింది షర్టు